ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ మిస్టర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అరే, మీలాంటి ఒక నోటెడ్ అండ్ మంచి పర్సనాలిటీ ఉండి, మంచి డిక్షన్ ఉండి, మంచి వాయిస్ ఉండి కూడా ఆర్టిస్టులు చాలా మంది ఇక్కడ ఉండగా, పరాయి రాష్ట్రాల నుంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేసి చేస్తుంటారు. ఆ విషయాల్లో మీరు అందరూ కూడా చాలా బాధపడుతుంటారు. టిల్ నౌ ఎవ్రీ మూమెంట్ దర్శకులుగా ఎవరెవరు నన్ను ఎంకరేజ్ చేశారు అని అడిగితే, మిమ్మల్ని ఈ 200 ఆఫర్స్ లో బాగా ప్యాటర్నైజ్ చేసిన డైరెక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక్కరు లేరు, చాలా మంది చేశారు. రాజమౌళి గారి దృష్టిలో పడలేదా? ప్రయత్నించాను, ఫలించలేదు. 22 ఈ జర్నీలో, యాక్టర్ గా జర్నీలో, సినిమా ఫీల్డ్ ఎందుకు వచ్చారన్న ఫీలింగ్ ఏమైనా? ఎస్, చిన్నది ఉన్నది. నా బిగినింగ్, కెరియర్ బిగినింగ్స్ లో పెద్ద నటుడు, ఎక్కువ ఆర్టిస్ట్ కదా, ఒక ఫోటో దిగుదాం అనుకున్నా. ఆయన విసికించుకున్న ఫేస్ ఇప్పటికీ నాలో వీడియో అయి ఉంది. ఎవరా నటుడు? విలక్షణ నటుడు, విఖ్యాత నటుడు, నెగటివ్ రూల్స్ వేసే ప్రఖ్యాత నటుడు. ప్రకాష్ రాజ్? ఆఫ్ కోర్స్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఏ రంగానికి సంబంధించిన వారు ఆయా రంగాల్లో వాళ్ళ వాళ్ళ ప్రతిభా విశేషాలను ప్రదర్శిస్తూ ఉన్నత స్థానాలకు ఎదుగుతూ ఉంటారు. అయితే అన్ని రంగాల వారిని ఆకర్షించే అద్భుత దీపం మాత్రం సినిమా రంగం, ముఖ్యంగా నటన. నటన పట్ల ఉన్న ఆసక్తితో చాలామంది వాళ్ళ రంగాల్లో రాణిస్తూనే సినిమా రంగంలో కూడా వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా అదృష్టాన్ని పరీక్షించుకొని సినిమా రంగంలో ఈ రోజున ఒక ప్రముఖ నటుడుగా ఎదిగినటువంటి బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్, ఘర్షణ శ్రీనివాస్ అంటారు, ఘర్షణ సినిమాతో ఫేమ్ అయినటువంటి ఘర్షణ శ్రీనివాస్ ఈజ్ విత్ మీ నౌ. వెల్కమ్ మిస్టర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎస్, ఘర్షణ శ్రీనివాస్ గా ఇండస్ట్రీలో బాగా పాపులర్ యాక్టర్ గా చాలా సినిమాలు, ఇప్పటికి దాదాపు 200 సినిమాలు అయి ఉంటాయి. మీ పైగానే 200 సినిమాల పైన చేయటం, ఆర్టిస్ట్ గా మంచి ఐడెంటిటీ రావటం, ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి పబ్లిసిటీ, అదృష్టం. తెలుగువాడిగా ఉండడం గర్విస్తున్నాను. ఏదైనా మీటింగ్ లో, సినిమా మీటింగ్ లో కూడా మాట్లాడుతుంటే ధన్ 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 రాజకీయ ఉపన్యాసం, సినిమా ఇండస్ట్రీలో రాజకీయ ఉపన్యాసం ఇచ్చే ఏకైక వ్యక్తి మా శ్రీనివాస్. ట్రూ. సో మన ఇద్దరికి పరిచయం ఒక 5 ఏళ్ళ నుంచి. ఎస్, ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ది బిగినింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇన్నో ఇచ్చేది. వేర్ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. సారీ, వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ అనే రిజర్వేషన్స్ ఇక్కడ పనికిరావు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు జాగ్రత్తగా. దాంట్లో వంకాయ తోటగా ఎక్కడ ఎక్కడ లెక్క అక్కడనేమన్నది. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ రోజున జైలు సినిమా ద్వారా తేజ, డైరెక్టర్ తేజ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ద వే యూఆర్ కమింగ్ అప్ ఈస్ వెరీ గుడ్, వెరీ ఇన్స్పైరింగ్. ఎలా అనిపిస్తుంది ఫిల్మ్ కెరీర్? ఫిల్మ్ కెరీరు ఏదో ఒక చిన్న వేషం వేస్తే బాగుండు అనే దీంతో నా 75 రూపాయలు వెచ్చించి 82లో ఘర్షణ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జన సాహితీ ఆర్ట్ క్రియేషన్స్ వారి ఘర్షణ సినిమా టైటిల్ అది. ఎస్, ఆ టైటిల్ 2 సినిమా అయింది. గతంలో ఒకసారి సినిమా అయింది, తర్వాత 2వసారికి విదేశీ ప్రయాణం అయిపోయిన తర్వాత అన్ని ముగించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ ఘర్షణలో నేను యాక్ట్ చేయటం, ఆ ఘర్షణనే ఇప్పుడు నా స్క్రీన్ నేమ్ అవ్వడం. ఇట్స్ ఫ్యూ పీపుల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఘర్షణ, ఇక్కడ 2 ఘర్షణలు ఉన్నాయి. ఒకప్పటి మణిరత్నం ఘర్షణ, అవును, తర్వాత మన వెంకటేష్ చేసిన, అవును. ఆ మణిరత్నం ఘర్షణ కన్నా ముందు నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాను. ఇది ప్రొడ్యూస్ చేయాలన్న? ప్రొడ్యూస్ చేయాలని చేసాం. 10 డేస్ షూట్ కూడా చేసాం, వర్ని క్రాసింగ్ లో చేసాం. ఎవరు డైరెక్టర్? గుడ్లూరి గోపికృష్ణ అని ఉండేవాడు. సో ఇక ఆయన, సో నిర్మాతగా తొలి ప్రయత్నాలు. ఎస్, మా అన్నయ్య బావమరిది నిర్మాత, జంట కౌలులాగా మేమిద్దరం మోపు చేశారు మెల్లిగా. వాడే నన్ను మోపు చేశాడు నిజంగా. హీ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్. హీ వాజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ విలేజ్. ఓకే, సో హీ వాజ్ మచ్ ఇంట్రెస్టెడ్, హీ వాజ్ హావింగ్ కాంటాక్ట్స్. అందులో మీ పాత్ర ఏమిటి? విలన్ పాత్ర.
అది కాదు, ఆ చిత్ర నిర్మాణంలో, నిర్మాణంలో నా కాంట్రిబ్యూషన్ ఉంది, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్, స్మాల్ టోకెన్. అలాగనే ఘర్షణ టైటిల్ రిజిస్టర్ చేశారు ఆ రోజుల్లో, రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రోజు వరకు ఉంది నా దగ్గర ఆ స్లిప్, 75 రూపాయల స్లిప్ ఉంది. ఘర్షణ టైటిల్ రిసిప్ట్, రిసిప్ట్ ఉంది చాంబర్ లో. చాంబర్ లో కాదు, నా దగ్గర ఉంది. కాదు కాదు, ఎస్ చాంబర్ లో, అప్పుడు సింగరబెడ్ లో ఉండే కదా చాంబర్. చాంబర్ అప్పుడు సరే, ఆ సినిమా అవ్వలేదు. అవ్వలేదు. తర్వాత ఇంటి ప్రయత్నం, తర్వాత ప్రయాణం మారింది నాది. అదే తొలి ప్రయత్నం, అది తొలి ప్రయత్నం. తొలి ప్రయత్నం ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ ఆగిపోయింది. ఫెయిల్ అన్న లెవెల్ లో రిలీజ్ అయితే ఫెయిల్ ఆ సక్సెస్ అని చెప్పొచ్చు. ఆగిపోయింది, ఇట్స్ స్టాప్ దట్ ఇన్ బిట్వీన్, ఇట్ ఇట్స్ నాట్ ఫర్దర్, ఇది కాలేదు, టేక్ ఆఫ్ అవ్వలేదు ఫర్దర్. అక్కడి నుంచి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ I applied for to become a sub inspector. I studied graduation, 19 certificates, bunch of certificates still sitting in my home. So I tried long jump, high jump. Endu personality, era personality, maul personality, yeah, mari mari personality endu miss ayindi police department. Bharat desham, enti reservations desham. కుల ప్రాతిపాదికన ఉన్నటువంటి దేశం. సో దానివల్ల 13 రోజులు ఎక్సెస్ ఏజ్ అన్నారు. అప్పుడు ఎవరి ఏజ్ జెన్యున్ ఏజ్ కాదు. అప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన అడ్మిషన్ తీసుకునే వాళ్ళు రాసిన అడ్మిషన్, అది డేట్, డేట్ అదే మన బర్త్డేలు ఇవాళకి. అందుకే నాకు 2 బర్త్డేలు ఉన్నాయి. అట్లా జూన్ కు దగ్గర ఉన్న బర్త్డేలు అన్ని అలా రాసినాయి, బర్త్డేస్ మోస్ట్ ఆఫ్ దెమ్. సరిపోయేలా రాసుకోవడం. రాసిన తర్వాత నాకు ఎప్పుడైతే ఇది అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు నన్ను 13 డేస్ ఎక్సర్సైజ్ అన్నారో, ఛాలెంజ్ చేయాలని చెప్పి, ఐ బోర్న్ ఇన్ చార్మినార్ హాస్పిటల్, ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ మెటర్నిటీ హాస్పిటల్. అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మ చెప్పేది, అరే నువ్వు తెల్లారితే క్రిస్మస్ అన్న రోజు పుట్టావరా అని. ఇట్ వాస్ డిసెంబర్ 25, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ క్రిస్మస్, ఎర్లీ అవర్స్ ఆఫ్ క్రిస్మస్, 25 డిసెంబర్. అయితే వెళ్ళాను, వెళ్ళి హాస్పిటల్లో ఐ టుక్ దట్ రికార్డ్. రికార్డ్ తీసుకోవడమే కాకుండా ఆ రెసిడెన్షియల్ ఆఫీసర్ తోని, ఆర్ఎంఓ తోని, మెడికల్ రెసిడెంట్ ఆఫీసర్ తోని అది సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ రీఅప్లై చేశా. కానీ మా గోడు వినేటోళ్ళు ఎవరుంటారు అక్కడ. సో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో చేంజ్ రావటం వల్ల, 6 మంత్స్ డిఫరెన్స్ ఉంది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కి, రికార్డ్ డేట్ ఆఫ్ బర్త్ కి. సో అట్లా అది మిస్ అయింది. అది ప్రూవ్ ఆఫ్ చేసుకోలేకపోయారు, చేసుకోలేదు కదా. ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేయరు, మన చట్టాలు ఒప్పుకోవు. సో అది అట్లా ఇదైపోయింది. అప్పుడు అనిపించింది, ఏం పర్వాలేదు, నేను పోలీస్ ఆఫీసర్ కాకుంటే ఏంది, చదువుకోని వాళ్ళంతా మినిస్టర్లు అవుతున్నారు, వాళ్ళ దగ్గర కాపలాకే కదా నేను చదువుకొని ఇన్ని ఫిట్నెస్ మెయింటైన్ చేసి చివరికి వస్తే చదువుకోని వాళ్ళ దగ్గర కూడా కాపలా ఉండాలి కదా అనిపించింది నా మనసులో. దిస్ ఇస్ వాట్ మై ఫీలింగ్. ఈ అమ్మ మంచిగా చదువుకున్న వాళ్ళు పోయి ఏం చదువుకున్న వాళ్ళ దగ్గర సెల్యూట్లు కొట్టి కాలు మొక్కే పరిస్థితే కదా అని చెప్పి అనిపించింది. అనిపించి ఇది నాకు సూట్ కాదని చెప్పి ఐ జాయిన్డ్ ఇన్ ఎల్ఎల్బి. ఐ కంప్లీటెడ్ ఎల్ఎల్బి. By that time, I was having kids also. అప్పటికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ ఐ కంప్లీటెడ్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఐ కంప్లీటెడ్ ఎల్ఎల్బి. చదువు మీద మక్కువ అక్కడ పెరిగింది. ప్రాక్టీస్ చేసా. ఎన్ని సంవత్సరాలు? 288 పాస్ అవుట్, 92లో ఐ క్విట్ ద ప్రొఫెషన్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ద ప్రొఫెషన్ అనిపించింది. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్, అక్కడ ఉన్న పరిస్థితులు, దిస్ ఇస్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ బ్లడ్ అనిపించింది. వీ వోంట్ ఫిట్ దట్ అని పర్సనాలిటీ పెట్టుకుని కోర్టులో మై లార్డ్ అని భావిస్తాను. ఇప్పుడు కూడా చేయగలను. యు కెన్ డు ఇట్ నౌ. నౌ ఐ కెన్ డూ బెటర్ దాన్ బిఫోర్. ఓకే ఓకే, బికాస్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ వొకాబులరీ ఐ ఇంప్రూవ్. ఒరిజినల్ లాయర్ కాకపోయినా సినిమాల్లో పోలీస్ సార్ లాయర్ వేషాలు వేసి ఉండొచ్చు. ఒరిజినల్ పోలీస్ కాకపోయినా సినిమాల్లో వేసాను. ఏదైనా శ్రీనివాస్ అనగానే పోలీస్ ఆఫీసర్ కదా పిలుస్తారు. బెస్ట్ పార్ట్ నేటివ్ ప్లేస్ ఎక్కడ? రంగారెడ్డి జిల్లా,
ముచ్చర్ల, ఏదైతే ఫార్మా సిటీ అంటున్నారు చూడు, అది ఆ ఊర్లో పుట్టాను. మా బ్రదర్ కూడా యాక్టరే, గోపాల్ గారని. సో భారత్ బంద్ ఫస్ట్ మూవీ మా గోపాల్, పసునూరి గోపాల్. సో మా నేనే ఫస్ట్ యాక్టర్. అన్నయ్య ఫోటో ఉందా? ఇలానే ఉంటాడు. తెలుసు నీకు? బాగా తెలుసు, చాలా తెలుసు. అంటే ఆ సినిమాలో, భారత్ బంద్ ఆ సినిమాలో అయినా అప్పట్లో మనం కవర్ చేసేవాళ్ళం. క్యాబినెట్ మినిస్టర్ రోల్ చేశారు దాంట్లో. తర్వాత నేను ఎంటర్ అయ్యాను. అప్పటికి యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టర్ అయ్యాను. యుఎస్ దేనికి వెళ్ళింది? ఐ వర్క్డ్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ కన్వీనియంట్ స్టోర్స్. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్ వెన్ డబ్ల్యూటీసీ టుక్ ప్లేస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ డౌన్ లైక్ దిస్, యు నో, ఇట్ వుడ్ హావ్ ఫాలన్ ఆన్ మై స్టోర్. ఇట్ వాస్, ఐ వాస్ నియర్ టు దట్. సో శ్రీనివాస్ వేషాల ద్వారా సంపాదించాల్సింది ఏమీ లేదు. నో నో, వెళ్ళాఫ్. బట్ వేషాల ద్వారా డబ్బుతోని సంపాదించని పరపతిని సంపాదించాను. ఐ థ్యాంక్ఫుల్ టు ద ఇండస్ట్రీ. So people having lot of money, lot of crores, but they don't have recognition. Sorry. As a person. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఈ సినిమా వేషాల కోసం సైమల్టేనియస్లీ అమెరికాలో బిజినెస్ వదిలిపెట్టాలి, ఇక్కడికి వచ్చి సినిమాల కోసమే ట్రై చేయడం కోసమే వచ్చారు. అదే 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 నా జీవిత ఆశయం. ఐ వాంట్ టు బి ఇండియన్. నేను ఇండియన్ సిటిజన్. నాకు అక్కడ అవకాశం మూడు నెలల్లో నా పాస్పోర్ట్ మారి అమెరికన్ పాస్పోర్ట్ వస్తుందని తెలిసినా, నా కళ్ళ ముందు వేరే జరిగినా, ఐ నెవర్ అట్రాక్టెడ్. ద డే ఐ ల్యాండెడ్ ఇన్ యుఎస్ ఒకటే ఆశయం, ఎప్పటికున్నా ఇండియాకు పోవాలి. ఐ స్మెల్డ్ 32 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. ఐ స్మెల్డ్ ద మై ల్యాండ్స్ ఇది అని చెప్పి. మాతృభూమి మట్టి వాసనను ఆ సువాసనను మర్చిపోవద్దు జీవితాంతం అని తిరిగి వచ్చేసా. వచ్చిన వెంటనే వేషాల కోసం ప్రయత్నాలు? వేషాల కోసం అంతగా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడైతే ప్లాంట్ చేశానో ఆ 75 రూపాయలు, పైవాడు ఉన్నాడు కదా, హీ టుక్ కేర్ ఆఫ్ మీ. ఎలా అవకాశం కల్పించాడు? అలా అవకాశం ఉంటే రా శ్రీనివాస్ ఇస్తాం, వేషం ఇస్తాం. జస్ట్ ఒక ఫోర్ కాదుగా, ఎట్లా? అదే ఒక న్యూస్ పేపర్ లో తేజ గారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి మేము కూడా ఫోటో పెట్టి పంపించినాం. తేజ గారు, ఇది జై సినిమా. జై సినిమాకి ఆయన పిక్ చేసిండు, లక్షల ఫోటోలు వచ్చినాయి, నన్నే ఎందుకు పిక్ చేయాలి? సో పైవాడు చేయించాడు ఆయన రూపం అట్లా. సో ఆ విధంగా జైలో ఫస్ట్ జైలో వచ్చింది. ఆ తర్వాత ఇంకొక సినిమా చేసిన మధ్యలో, వస్తా నీ వెనుక, దాంట్లో విలన్ రోల్ చేశా. 8 సీన్స్, ఇట్స్ వాజ్ వండర్ఫుల్ సీన్స్. ఆ సినిమా బయట రాలేదు. ఆ తర్వాత ఘర్షణ బయటకు వచ్చింది. ఘర్షణ వెంకటేష్ బాబు గారు, దాంట్లో మంచి పేరు వచ్చింది, మంచి వేషం కూడా. సో అక్కడ నుంచి ఘర్షణ శ్రీనివాస్, అక్కడ నుంచి ఘర్షణ, జైతో ప్రారంభమై ఘర్షణతో పాపులారిటీ, పేరు మార్పిడి అట్లా జరిగింది. సో ఇప్పటికి 200 ఫిలిమ్స్? యా, మోర్ దాన్ 200 ఫిలిమ్స్. ఎప్పుడు ఇది కాకుండా ఇక్కడ కూడా బిజినెస్, కూడా వేరే బిజినెస్ కూడా ఉంటుంది మీకు? అవును, రోడ్ రోలర్స్, గ్రేడర్స్, ఈ రోడ్ ఎక్విప్మెంట్, రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కాంట్రాక్టర్స్ కు లీజ్ కి ఇచ్చేవాడిని. రోడ్లు వేసే టైం ఉండేది. అంటే డే టు డే, ఎవ్రీ డే అవర్లీ కాన్సన్ట్రేషన్ కాకుండా మంత్లీ లీజ్ కాబట్టి, ఏదైనా ఉంటే ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా సైమల్టేనియస్ ఐ వాజ్ రన్నింగ్ బోత్. వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఐ వాజ్ హ్యావింగ్ రోలర్స్. నేను ఎల్ఎల్బి నాందేడ్లో చేసిన, అప్పుడు కూడా ఆడ ఒక కొత్త రోలర్ ఢిల్లీకి పోయి ఫిక్స్ చేయించి ఆడ దించి బిజినెస్ చేశా. సో బేసికలీ సైమల్టేనియస్లీ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఎడ్యుకేషన్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ బోత్. అందుకే నేను ఎప్పుడైనా ఎక్కడైనా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తే హాఫ్ హార్టెడ్ గా ఏ కంపెనీలో కూడా పనిచేయొద్దని చెప్తూ ఉంటాను. ఇఫ్ యూ డోంట్ లైక్, జస్ట్ క్విట్ ఇట్, గో సమ్వేర్ ఎల్స్ అండ్ డూ యువర్ ఓన్. బట్ ఇప్పుడు సుమన్ టీవీలో నువ్వు పని చేస్తున్నావు, ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ వచ్చి నువ్వు పక్కకు గల్లి, ఆ సుమన్ టీవీ ఆ టైం మీద పేమెంట్ ఇయ్యరు, వాళ్ళు ఇయ్యరు, అది అట్లా చేయొద్దు అని అంటాను నేను. If you are working for someone, yes, if you don't want to, just quit it.
అదర్వైజ్ యు క్విట్ ఇట్. అవును, గో ఫర్ సర్చ్ ఫర్ డిఫరెంట్ వన్ అంటాను. అవును, దిస్ ఇస్ వై, దిస్ ఇస్ వాట్ ఐ, మై యాటిట్యూడ్. ఎక్కడ చేసినా కిక్ ఉండాలి, కిక్ లేకపోతే ఎక్కడ చేయొద్దు, ఉండొద్దు. అనుకుంటే మనిషి అనుకుంటే సాధించింది లేదు. అంటే మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తుంటారా? అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తుంటారు. రాజకీయ ఉపన్యాసం ఇచ్చినట్టు ఇస్తుంటారు కదా మీకు మోటివేషన్, అది భయపెట్టి పిల్లలపై పిల్లల భయపడేలాగా. అట్లా తెలుగుదేశం పార్టీ నా వాగ్ధాటికి తెలుగుదేశం పార్టీ కారణం. ఓహో, అదేంటి మళ్ళీ ఆ రాజకీయ కోణం కూడా. ఎస్, ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ అనౌన్స్డ్ బై ఎన్టీ రామారావు గారు. ఆ అదృష్టం ఎంతమంది దొరుకుతుంది? ఐఎమ్ సో లక్కీ. అదేంటి ఆ చరిత్ర ఏంటి ఒకసారి చెప్పండి. ఫస్ట్ సర్టిఫికెట్ గివెన్ బై ఎన్టీ రామారావు తెలుగు విద్యార్థి విభాగానికి తెలుగు రాజకీయ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. వెరీ బిగినింగ్, ఇట్ వాజ్ వెరీ బిగినింగ్. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఐ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ ట్విన్ సిటీస్. యు నెవర్ ఎవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ పిక్ విత్ ఎనీ వన్, ఎన్టీ రామారావు గారు అండ్ మీ. At that time I was in graduation. Sannaga, bakaga, ఎత్తుగా ఎత్తుగా టక్ బాగుంది ఫోటో. 74 నుంచి నేను టక్ చేసుకుంటా, 74 అప్పటి నుంచి టక్ నార్త్ స్టార్ షూస్ అట్లా ఉండేవాడిని. ఓకే ఓకే. సో పక్కకనండి చంద్రబాబు నాయుడు గారు కనబడతారు. సో అదే బీజం. ఓకే, నిర్మోహమాటంగా నిర్భయంగా. సో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉందన్నమాట. ఐ కంటెస్టెడ్ యాజ్ కార్పొరేట్. మా శ్రీనివాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో మా సరదాగా మాతో ఉండే ఫ్రెండ్, వేషాలు కోసం వేసుకుంటున్న మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. లాస్ట్ బిఫోర్ తెలీదు, ఇదంతా తెలీదు. ఎప్పుడు మనకు మనకు ఎప్పుడు అనుకోవాలి ఫ్రెండ్లీగా మాట్లాడడం మీద తప్ప డీప్ గా ఎప్పుడు చర్చించలేదు. ఓకే, ఏంటి అరాజకీయంగా ఎంతకాలం ఆ ప్రస్థానం ఈ ఎక్కడ? ఆ టైంలో మా అన్నయ్య వాజ్ రైట్ పర్సన్, హి వాజ్ ఎలెక్టెడ్ యాజ్ సర్పంచ్ ఇన్ అవర్ విలేజ్. అక్కడి నుంచి తర్వాత స్కూలింగ్ నుంచే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు. ఏంటి తెలుగుదేశం పార్టీలో ఎంత? తెలుగుదేశం పార్టీలో నేను అమెరికా వెళ్లే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. కలిశారా చంద్రబాబు నాయుడు గారిని మధ్య? కలిశా. ఓకే, మొన్న విజయవాడ వెళ్ళాను కదా. ఓకే, రామోజీరావు గారి దానికి. ఓకే, ఆ రోజు పర్సనల్ కలిశాను. అంతకుముందు కృష్ణ గారు చనిపోయిన రోజు చూపించాను ఫోటో. ఓకే, అప్పుడు వచ్చినప్పుడు. సో ఈ యాక్టింగ్ కెరీర్ అనేటువంటిది సాటిస్ఫాక్టరీగా ఉందా, ఇంకా టిల్టుడు, ఇంకా ఏదైనా చేయాలనేటువంటిది ఏదైనా ఉందా? సో రీసెంట్ గా ఒక రెండు సినిమాల్లో విలన్ గా వస్తున్నాను. టైటిల్స్ చెప్పొచ్చు, స్టోరీ చెప్పకుండా. ఏంటి? సిఐ భారతి, సివిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ భారత్. ఎనీ సివిల్ సివిలైజ్డ్ పర్సన్ కెన్ బి ఎనీ సిటిజన్ కెన్ బి ఏ పోలీస్ ఆఫీసర్. ఆఫ్కోర్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దేశంలో జీరో క్రైమ్ అవుతుంది అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నేను విలన్ రోల్ చేశాను. ఇంకొకటి కామన్ మ్యాన్ పెళ్ళాం, దాన్ని సీఎం పెళ్ళాం అని కూడా. సీఎం పెళ్ళాం ఏంటి? కామన్ మ్యాన్ పెళ్ళాం అబ్రివేషన్ లో సీఎం పెళ్ళాం. ఇప్పుడు బాగా మరి బిజినెస్ లో బాగా సంపాదించారా, సినిమాల్లో బాగా సంపాదించారా? బిజినెస్ లో. సినిమాల్లో శ్రీనివాస్ ని ఒక క్యారెక్టర్ పిలిస్తే ఏం ఆఫర్ ఇస్తారు? శ్రీనివాస్ ఏం డిమాండ్ చేస్తారంటే ఏం చెప్తారు? నువ్వు ఎంత ఇచ్చావు చెప్పావా? నాకేం ఇచ్చాడు? నాకేం ఇచ్చారు? నా ప్రొడ్యూసర్ నన్నే ముంచేసిపోయాడు గారు, నీకేం ఇచ్చాడు నాకేం తెలుసు గారు. బట్ రీజనబుల్ అంటే నేను అడగటం వెనక ఏంటంటే, ఆర్ యూ కంఫర్టబుల్ అండ్ ఎమికబుల్ అండ్ అఫోర్డబుల్ టు ద ప్రొడ్యూసర్? Yes. ఐఎమ్ ప్రొడ్యూసర్ గాయ్, ఐ కెన్ సే. ఐ కెన్ సే దట్. అరే, మీలాంటి ఒక నోటెడ్ అండ్ మంచి పర్సనాలిటీ ఉండి, మంచి డిక్షన్ ఉండి, మంచి వాయిస్ ఉండి కూడా ఆర్టిస్టులు చాలా మంది ఇక్కడ ఉండగా పరాయి రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చేసి చేస్తుంటారు. ఆ విషయాల్లో మీరు అందరూ కూడా చాలా బాధపడుతుంటారు, మీ ఆవేదన మాదన పడుతుంటారు, మీ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. టిల్ నౌ ఎవ్రీ మూమెంట్ ఆ మదన ఉన్నది. But I don't know, a lot of things involves. I don't blame a single person. నేను నాకు ఇంకొక యాంగిల్ ఏమనిపిస్తుంది అంటే, ఆ డైరెక్టర్లే కదా నన్ను ఈ 200 సినిమాల్లో పిలిచింది అని ఒక ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఒకసారి ఇంకా మెరుగ్గా ఆలోచించి, లాట్ ఆఫ్ టాలెంట్ సిట్టింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, గొప్ప గొప్ప క్యారెక్టర్స్, చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్స్,
ప్రపంచ చరిత్రను ధీటుగా మలిచే కెపబిలిటీ ఉన్న వాళ్ళు, రెండు కళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, డిక్షనరీస్ వాళ్ళు. వాళ్ళ డిక్షన్ ఇప్పటికి కూడా వాళ్ళని చూస్తే ఏ క్యారెక్టర్ లో చూసినా వాళ్ళు అంత పెద్ద వాళ్ళు ఉన్న దాంట్లో, బయట రాష్ట్రాల నుంచి కానీ బయట నుంచి కానీ తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం అని అనిపిస్తుంటుంది. దర్శకులుగా ఎవరెవరు నన్ను ఎంకరేజ్ చేశారు అని అడిగితే, మిమ్మల్ని ఈ 200 ఆఫర్స్ లో బాగా ప్యాటర్నైజ్ చేసిన డైరెక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక్కరు లేరు, చాలా మంది చేశారు. రాజమౌళి గారి దృష్టిలో పడలేదా? ప్రయత్నించాను, ఫలించలేదు. పర్టికులర్లీ రాజమౌళి గారి ఫ్యామిలీకి, కీరవాణి గారి ఫ్యామిలీకి, ఆ గున్నం గంగరాజు గారి ఫ్యామిలీకి ఉన్న సత్సంబంధాలు, ఆ రిలేషన్స్ ప్రకారం నేను వాళ్ళు తీసిన సినిమాల్లో సీరియల్స్ లో గున్నం గంగరాజు గారు ఆయన ఎప్పుడు కలిసినా కూడా పెద్ద మనసుతోని నన్ను చాలా ఆప్యాయతగా ప్రైజ్ చేస్తుంటాడు, సార్ నీ ఈ టీవీ తరఫున కూడా ఆయనకు సెల్యూట్. అట్లాంటి వాళ్ళ సినిమాలో చేశాను, నా సినిమాలన్నీ చూశారు వాళ్ళు. ఇంకా నేను ఆఫర్ రాలేదు, రాలేదు. బట్ వెయిటింగ్ వెయిటింగ్ దట్ డే కమ్స్ డెఫినెట్లీ హి విల్ నాక్ మై డోర్ అండ్ హి విల్ కాల్ మీ. గెటింగ్ మై నెంబర్ ఈజ్ నాట్ ఎ పెద్ద ట్రబుల్ కాదు. నాకు సరిపడేది వచ్చినప్పుడు ఖచ్చితంగా పిలుస్తుండొచ్చు. మీరు చేస్తున్న పోరాటం ఏంటి? ఆయన చిన్న చిన్న వేషాలకు కూడా పరాయి రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతా ఉంటే, మీరు చేస్తున్న పోరాటం ఏంటి? మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలా కూడా యాక్టివ్ మెంబర్ కదా, ఈ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చేలాగా చేస్తాము అని చెప్పేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రజెంట్ విష్ణు గారు కాదు, అంతకుముందు అధ్యక్షులు, అంతకుముందు అధ్యక్షులు మొత్తం మూవీ ఆర్టిస్ట్ లక్ష్యాల్లో అదొకటి. ఆ అధ్యక్షుల పేరెంట్స్ ను కూడా డైరెక్ట్ చేసిన దిగ్గజముండజుడు దాసరి నారాయణరావు, ఆయన కూడా ప్రయత్నించి ఆ ప్రయత్నాలు విఫలమై చెప్పగలను, ఎందుకనంటే వీఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అజిటేషన్. సో విఫలమై స్తబ్దత స్థితి కొనసాగుతుంది. కొన్నిసార్లు ఆర్టిస్టులు, యాక్టింగ్ ఈజ్ యూనివర్సల్ అనే స్థాయికి ఎదిగింది, ఇంకా మనం నో కామెంట్స్. దట్ ఈస్ వాట్ మై ఆన్సర్. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంది, ఇతర భాషల నుంచి తెచ్చుకోవటం అనేది. ఒక యాక్టింగ్ లోనే కాకుండా కెమెరా డిపార్ట్మెంట్ లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్, టెక్నీషియన్స్, డాన్సర్స్, ఫైటర్స్, అన్ని విభాగాల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకోవడం తప్పులేదు, మై కన్సర్న్. నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నవాళ్లను తెచ్చుకుంటే తప్పులేదు, ఎందుకంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా వాళ్ళు చెయ్యగలరు. కానీ మరీ వేరే వేరే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా తెచ్చుకోవడం బాధేస్తుంది. అంటే దట్ ఈస్ వాట్ బాధ అంటే, ఈ 22 సంవత్సరాల ఈ జర్నీలో, యాక్టర్గా జర్నీలో ఏదన్నా బాధపడ్డ సందర్భం, ఎందుకు వచ్చాను రా ఈ ఫీల్డ్కి, వచ్చిండకపోవాల్సింది. ఇప్పుడు లాయర్గా చేసి అందులో ఇమ్మలేక బయటకు వచ్చేసారు, పోలీసుగా ప్రయత్నించి అందులో సక్సెస్ అవ్వలేక బయటకు వచ్చారు, అవును. బిజినెస్ గా అమెరికా వెళ్ళి అక్కడ చేసేసి ఓకే ఒక రేంజ్ వరకు సంపాదించుకొని హ్యాపీగా వచ్చారు. బట్ సినిమా ఫీల్డ్ కి ఎందుకు వచ్చారన్న ఫీలింగ్ ఏమన్నా చిన్నది ఉన్నది. ఒక పెద్ద నటుడు నా బిగినింగ్ కెరియర్ బిగినింగ్స్ లో నా కాంబినేషన్ చేస్తున్నాం సుభాష్ చంద్రబోస్ అనుకుంటా సినిమాలో, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారి గురించి కూడా ఒకసారి చెప్పాలా. అయితే వాళ్ళు ఏం చేశారు, కాస్ట్యూమర్ నాకేదో చిన్నదేదో తగిలిచ్చి, నేను ఎస్పి రోల్ చేస్తున్నా చిన్నదేదో తగిలిచ్చి, నేను ఇలా ఆయన ముందు నుంచి ఇలా మెట్లెక్కుతూ పోతుంటే టక్కుసి ఏంటి ఈ డ్రెస్సెస్ సార్ నీకు అన్నాడు అని చెప్పి కాస్ట్యూమర్ని పిలిచి కేకులు వేసి, ఏంటి ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయనకి ఏం డ్రెస్ వేశారు, ఫలానాది ఏంటి అని చెప్పి పంపించాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ దట్ డే. అదే రోజు వేరే యాక్టర్తో కాంబినేషన్ ఉంది, దాంట్లో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. అప్పుడే బిగినింగ్ కదా, ఆర్టిస్ట్ కదా, ఒక ఫోటో దిగుదాం అనుకున్నా. ఎవరు ఆర్టిస్ట్? ఏ పేర్లు ఎందుకు లేదు మనకు, అర్లేదు చెప్పు. దూరం వచ్చాక దీనికి ఏముంది, ఏం లేదు కానీ ఎవరు అన్నెసెసర్లీ ఎందుకు. అయితే ఆయన ఏం చేశాడు, సరే ఒక గంట తర్వాత దిగుదాంలే అన్నాడు. సో క్యూరియాసిటీ ఉంది కదా నాకు ఆల్రెడీ దిగాలి అనేది.
సో తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఐ రిమైండెడ్ హిమ్, ఆయన విసికించుకున్న ఫేస్ ఇప్పటికీ నాలో వీడియో అయి ఉంది. ఎవరు నటుడు, విలక్షణ నటుడు, విఖ్యాత నటుడు, నెగటివ్ రోల్స్ వేసే ప్రఖ్యాత నటుడు. ప్రకాష్ రాజ్? అఫ్ కోర్స్ ప్రకాష్ రాజేనా. ఓకే, మూడీ మ్యాన్ కదా. సరే, ఇక ఆయన పాపం ఆయన కూడా నేను ఇప్పుడు ఎందుకనంటే నాకు అనిపించింది ఏంటంటే తర్వాత ఆయన కూడా గెటప్ లో ఉండే. సో నౌ ఐ రియలైజ్డ్ గెటప్ లో ఉన్నందుకు ఇయ్యలేదేమో అనిపించింది. బట్ అది పొలైట్ వేలో కూడా చెప్పినంటే బాగుండే అనిపించింది నాకు. పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని అవగాహన వేస్తూ ముందుకెళ్ళాలి. దట్ ఈస్ లైఫ్. సో ఇండైరెక్ట్ థ్యాంక్స్ టు ప్రకాష్ రాజ్. Yes. ఓకే, పర్సనల్ లైఫ్ ఏంటి? పిల్లలు ఎంత మంది? ఐ హావ్ 3 వండర్ఫుల్ కిడ్స్. ఆల్ ఆర్ ఇంజనీర్స్. ముగ్గురు అబ్బాయిల? ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. రెండు కిచెన్లు ఫ్రీ ఎంట్రీ. అది కాదు, ఇద్దరు అమ్మాయిలు ఇంజనీర్లు. ఇంజనీర్లు, అబ్బాయి ఇంజనీర్, కోడల్ ఇంజనీర్, అల్లుళ్ళు ఇంజనీర్స్, ఆల్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 6 ఆఫ్ దెమ్. అందరు ఇక్కడ సెటిల్డ్? యుఎస్ లో. బాబు కోడలు కాలిఫోర్నియా, చిన్న పాప అల్లుడు న్యూజెర్సీ, పెద్ద పాప అల్లుడు ఇక్కడ ఉంటాడు. శ్రీమతి గారు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. ఏంటి వారి పేరు? ఏంటి? విశాల. విశాల. విశాల ఎలా భరిస్తుంటారు? నన్ను భరిస్తుంది. బేసిక్ నిజం చెప్పాలంటే హౌ షీ ఇస్ హర్ కోఆపరేషన్. ఎందుకంటే గొప్ప వేరియేషన్స్ కదా, ఎక్కడ స్థిరంగా ఉండకుండా. ఎందుకంటే ఆర్టిస్ట్ కాకముందే పెళ్లి, విను, ఆర్టిస్ట్ కాకముందే పెళ్లి అయింది. ఏమి కాకముందే బిజినెస్ స్టార్ట్ అయ్యకముందే పెళ్లి అయింది. స్థిరంగా ఉండకుండా అమెరికా పరిగెత్తి అక్కడ నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వచ్చి యాక్షన్ అన్నీ అదండి. అంటే ఒక స్టెబిలిటీ రావడానికి బిగినింగ్ డేస్ లో షీ మైట్ హావ్ కోఆపరేటెడ్ ఎలాట్. మోర్ దెన్ మై ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ నౌ. ఆఫ్టర్ పేరెంట్స్ మై వైఫ్ ఈజ్ అల్టిమేట్. సినిమాల్లో విలన్ అయినా తన సహకారం, ఒక ఆడామే సహకారం ఇంట్లో లేకుంటే, ప్రభు ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ లిటరల్లీ. సో వీ కెనాట్ బి దిస్ హ్యాపీ. వెరీ గుడ్. వీ వోంట్ గెట్ హ్యాపీనెస్. సో వెరీ గుడ్. వెరీ హ్యాపీ వైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ కిడ్స్ లైఫ్, హ్యాపీ కెరీర్. హ్యాపీ కెరీర్ సార్. ఇది వదిలేస్తే పొలిటికల్ గా వద్దాం. This is the most important situation now. Moreover, you said that you are in BJP. Yes. BJP lo unnanu. Eppudu BJP lo cherindi? Recent. After MLA elections. Enduku, what is the reason that you joined BJP? Bharatiyata. Deshabhakti. Nenu puttina oka Hinduism. Adi kada ee Bharatiyata Hinduism, ee Hindava sanskruti, vitannitiki representation BJP ane anna mi uddesham. మిగతా పార్టీల్లో భారతీయత నేటివిటీ అనేటి ఉంటుందో, నేషనాలిటీ అనేటి ఉంటుంది కనిపించలేదా? లేదు. లేదా? లేదు. కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లో లేదా? లేదు. ఉన్నవాళ్ళు టైం బీయింగ్ ఒక పదాన్ని తీసుకొచ్చారు, విచ్ ఐ హేట్ దట్. ఏం పదం అది? సెక్యులరిజం. ఎప్పుడు ఏడ అప్లై చేయాలనో ఆ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొస్తారు. మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి, మీరు కూడా జర్నలిస్ట్ గా లౌకికవాదం అనేటువంటిది పెద్ద ఇష్యూ. భిన్న సంస్కృతి. మీరు అడిగే ప్రశ్న ఎండ్లెస్ జవాబులు ఉన్నాయి నా దగ్గర, కానీ దిస్ ఇస్ నాట్ ద టైమ్. బట్ ఒకటి చెప్పి ముగిస్తాను. అర్థమైందా? ఈరోజు నిన్నటికి నిన్న పూరి ఈ ఆలయంలో ఉన్న గుప్త నిధులను బయటికి తీసి ప్రభుత్వాలు వాడాలని చూస్తున్నాయే. మరి లౌకికవాదం అన్నప్పుడు తిరుపతిలో టికెట్ ఎందుకు? తిరుపతి మీద ప్రభుత్వాల ఆధిపత్యం ఎందుకు? వేరే ధర్మాల మీద, వేరే రిలీజన్స్ మీద ఎందుకు లేదు? అంతవరకే చెప్పి నేను ఊరుకుంటా, ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఐ హావ్ లాట్ మెనీ థింగ్స్ టు టెల్, బట్ దిస్ ఇస్ నాట్ అవర్ డయాస్ టు డిస్కస్. సో ఆ హైందవ అంతే, ఆ మైండ్ సెట్ అంతే, ద ఇండియనైజ్డ్ మైండ్ సెట్ నిమిత్తం అంతే. మరి పార్టీలో చేరిన తర్వాత పార్టీలో క్రియాశీల కార్యకర్తగానైనా ఇంకేదైనా పోస్ట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? బీజేపీ ఈజ్ ఎ సచ్ ఎ పార్టీ, జనసంఘ్ అవి మార్పులు చేర్పులు చెంది
జాతీయ భావంతో అవి ఎదుగుదలై వచ్చింది. కానీ నేను ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. నేను ఒక చిన్నప్పుడు మేము తెలివచ్చి తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేశాం, కమ్యూనిస్టులకు ఓటేశాం, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చాం. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఓటేశాం, కమ్యూనిస్టులకు ఓట్లేసాము, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసాం. ఇప్పటికి కూడా, ఫర్ ఎవర్ కూడా. అంటే మీ చేరిక అనేటువంటిది బీజేపీలో రికగ్నైజ్ అయిందా? ఒక శ్రీనివాస యాక్టర్ గా ఇండస్ట్రీలో ఒక నోటెడ్ యాక్టర్ అయ్యాడు కదా, ఇంకా రికగ్నైజ్ అయ్యే అంత ఇది కాలేదు. రీసెంట్ టైమ్స్ కదా, సో చాలా మంది చేసిన వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. మేబీ నాకు ఈ రికగ్నైజేషన్ సరిపోతుంది. ఇప్పుడు అందరు గుర్తుపడతారు దాన్ని, అట్లా కాదు. మీరన్న రికగ్నైజేషన్ ఒక చట్టబద్ధమైన రికగ్నైజేషన్ ఇంకా రాలేదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ దే విల్ రికగ్నైజ్. ఈ కూటమి విజయం ఎలా అనిపించింది? చాలా మంది వ్యతిరేకించారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వ్యతిరేకించారు. ఏ నువ్వేం మాట్లాడుతున్నావు అన్నారు, నోర్లు మూతలు పడినాయి. ఇప్పుడు వాళ్ళు అంతకుముందు జగన్ ప్రభుత్వం పట్ల ఏదైనా వ్యతిరేకతగా మీరు మాట్లాడటం కానీ మీరు స్టెప్ తీసుకోవటం కానీ జరిగిందా? నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. చాలా మంది నటులు అటు ఇటుగా కొంతమంది మాట్లాడారు, కానీ నాకు ఎక్కడ నచ్చలేదంటే, ప్రజాస్వామ్యంలో నేను ఇప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో పర్టికులర్లీ మినిస్టర్స్ హోదాలో ఉండి అంత దిగజారుడు మాటలు మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. ఆ టర్మ్లో చాలా మంది దగ్గర చూశాను. డెమోక్రసీ ఇది, వాక్ స్వాతంత్రం ఉండొచ్చు కానీ భూత పురాణాలు మాట్లాడొద్దు కదా. అందరికి ఒక ఇప్పుడు వీళ్ళకి వచ్చింది అంటే వాట్ యు మీన్, వాట్ యు ఆర్ అడ్వైజింగ్, అంటే వేరే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, నీతి ఏంటి ఇప్పుడు వీళ్ళు చేయాలి. అట్లాగే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి చాలా మంది చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర మనకు తెలుసు అందరికీ, అన్నట్టు ఎంజీఆర్ గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, జయలలిత గారు, వీళ్ళందరూ కూడాను. ఈ రోజున ద ప్రజెంట్ హిస్టరీ క్రియేటెడ్ బై అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీకు ఒకటి చెప్పాలా, మీ అబ్జర్వేషన్ ఉండొచ్చు, 9 నెలల్లో కష్టపడి రాజ్యాధికారాన్ని సంపాదించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ ఉన్న పార్టీనే వ్యతిరేకించి ఎదిరించి కాదు అని చెప్పి ఆయన కూడా సీఎం అయ్యాడు. ఆ తర్వాత 14 సంవత్సరాలు పోరాటం చేసి ఆయన కేసీఆర్ గారు బైఫర్కేషన్ చేసి సీఎం అయ్యారు. 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు కూర్చుకొని, ఏ మాటకు ఆ మాట చెప్తున్నాను యాజ్ అబ్జర్వర్ గా. సో 10 సంవత్సరాలు తన మంచి గోల్డెన్ కెరియర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆయన తోచింది చేసుకుంటూ ఆయన చేసిండంటే పవన్ కళ్యాణ్ గారు, వీ హ్యావ్ టు ఆనర్. ఓకే, పోరాట పటిమ ఉంది కదా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆయన ఆయన ఇది యాక్చువల్గా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన అన్న మాటలు, ఆయన చేసినటువంటి అవమానాలకి ప్రతీకారంగా చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ టోటల్గా ఒకటే వర్డ్లో చెప్పాలి, టోటల్ గా రివర్స్ లో కనిపిస్తున్నారు ఇప్పుడు. హీఈస్ ఆన్ రైట్ ట్రాక్. నువ్వు అన్ని అడిగావు, మరి తమ్ముడు గురించి అడిగావు, అన్న గురించి అడగలేదే? నన్ను అన్న గురించి చేసావా? అన్న గురించి కాంబినేషన్ లో మీరు చెప్పు, అన్న గురించి ప్రత్యేకంగా చెప్పేది మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా, మరి చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా. నేను పార్టీలో మా మహేశ్వరం కాన్స్టెన్సీ ఆస్పిరెంట్ ని, ఓహో బీజేపీ ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నా కాన్స్టిట్యూన్సీకి అన్నగారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, తీసుకెళ్ళాను. మరి ఏమైంది, సీట్ రాలేదా ఆస్పిరెంట్ అంటే? ఆస్పిరెంట్ ఒకటే చెప్పాను నేను, నాకు ఎవరికన్నా మైక్ ఇచ్చిండో లేదో అన్న, నాకు ఇచ్చాడు చిరంజీవి గారు మా కాన్స్టిట్యూన్సీలో. ఆ రోజు నేను క్రౌడ్ అంత కంట్రోల్ చేస్తున్నాను, నా ఆపోనెంట్స్ ఉంటారు కదా, ఆపోనెంట్స్ మన విత్ ఇన్ ద పార్టీలో కూడా ఉంటారు కదా కంటెస్టెంట్స్, వాళ్ళు అన్న బండిలు ఎక్కి వచ్చారు, చిరంజీవి గారు బండిలో ఎక్కి వాళ్ళు ఆ బండిలోనే ఉన్నారు. నువ్వు నమ్మవు, నేను చేతులు కట్టుకొని ఇట్లా నిల్చున్నా కింద, అన్న చూసి పైకి సెక్యూరిటీకి గెలిచి పైకి వెళ్ళిపోయినని చెప్పి పైకి పిలిచి, అన్నయ్య నేను మాట్లాడతా అన్న అని అంటే మైక్ ఇట్లా తుడిచి శ్రీనివాస్ మాట్లాడతాడని ఇచ్చాడు, మాట్లాడాలి. సో ప్రజారాజ్యంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు.
ఓపెన్ చేసాం మధ్య. మరి అది చెప్పలేదు, మరి తెలుగుదేశం నుంచి నేనే చెప్తున్నా కదా. కాదబ్బా, నువ్వే మధ్యలో తెలుగుదేశం నుంచి డైరెక్ట్ గా జంప్ అయ్యావు బీజేపీ. నువ్వు అడిగావు టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయి బాగా. వెరీ గుడ్. చివరిగా కంక్లూడ్ చేస్తే, ఇన్ని సంవత్సరాల ఈ యాక్టర్గా జర్నీలో ఎంతమంది యాక్టర్స్ తో స్టార్స్ తో పనిచేస్తావు కదా, ఒక్కొక్క స్టార్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే ఏం చెప్తావు? హౌ అబౌట్ చిరంజీవి గారి కాంబినేషన్ లో చేసిన, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆయన, ఎలా ఉండేది ఆయన తోటి, ఏ సినిమాలు చేశారు ఆయన తోటి? జై చిరంజీవాలో కాంబినేషన్ లేదు. జై చిరంజీవి, రెండోది గాడ్ ఫాదర్ లో కాంబినేషన్, దాంట్లో సేమ్ ఫ్రేమ్ లో ఉంటాం గాడ్ ఫాదర్ లో, దాంట్లో లేదు. బాలకృష్ణ గారితో, బాలకృష్ణ గారితో కూడా చేశాను. వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి చేశాను. పరమ వీరచక్ర దాసర్ గారి డైరెక్షన్ లో చేశాను. తను నేను జడ్జి రోల్ చేశాను, బాలకృష్ణ గారితో చేశా. మూడు నాలుగు సినిమాలు చేశా బాలకృష్ణ గారితో, పవన్ గారితో చేశా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మీరు యాక్టివ్ మెంబర్ కదా? అవును. నేను ఇప్పుడు ఏంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్? నేను ఈసీ మెంబర్. ఈసీ మెంబర్ ఈసీ మెంబర్ ఈసీ మెంబర్ కదా. దిస్ ఇస్ మై ఫోర్త్ టర్మ్. ఫోర్త్, ఇంతకుముందు టర్మ్స్ లో కూడా ఈసీ మెంబర్ గానే ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఏంటి ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సాధించింది ఏంటి? రేపు మొన్న ఎలక్షన్స్ జరగాల్సింది, మళ్ళీ ఎలక్షన్ జరగకుండా అదే కమిటీ కంటిన్యూ అవుతూ అన్నట్టు జరుగుతుంది, ఏంటి దాని గురించి? మన ఈ ఇంటర్వ్యూల అసందర్భం అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా యూఆర్ ద ఈసీ మెంబర్, ఆఫ్ కోర్స్. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పడానికి అసందర్భం ఏంటి? మంచిగా రన్ అవుతుంది అదే చెప్పండి. గతానికి ఇది చెప్పమని చెప్పారు, అది చెప్పొచ్చు. గతానికి భిన్నంగా ఇప్పుడంతా మా అసోసియేషన్ లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఈజీగా దొరికేది కాదు. వాళ్ళు బుక్స్ ఎత్తికి అది ఎత్తికి, ఇవాళ అంతా డిజిటలైజ్డ్ అయింది. ఎంటైర్ థింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. ఇప్పుడు ఎవరైనా పోయి నా ఇన్ఫర్మేషన్ అంటే ఇమ్మీడియట్ గా దొరికిపోద్ది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి చేస్తున్నాయి, జరుగుతున్నాయి. అసలు లాస్ట్ టర్మ్, లాస్ట్ ఇయర్ మంచి హెల్త్ క్యాంప్స్, చాలా హాస్పిటల్స్ సహకరించాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేటువంటిది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్గనైజేషన్, ఇండస్ట్రీలో అందరికంటే కూడా గ్లామరస్ ఆర్గనైజేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. కానీ ఈ మధ్య చాలా మంది పేర్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి చాలా మంది పేర్లు ఈ డ్రగ్స్ కేసుల్లో వాటిలో వినిపిస్తూ ఉన్నాయి, వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఆన్ స్క్రీన్ మనం కనపడతాం కాబట్టి చిన్నదైనా పెద్ద కనపడుతుంది. నన్ను ఆ ఎలక్షన్స్ అప్పుడు అడిగారు ఒకరు, ఏంటి 900 1000 మంది ఉన్న దానికి మీరు ఇంత హడావిడి చేస్తున్నారని అంటే, మేము 900 1000 ఉండొచ్చు, బట్ కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే ఇది ఉంటుంది కదా, మమ్మల్ని చూస్తూ ఉంటారు స్క్రీన్ మీద, మేము మాట్లాడింది వింటూ ఉంటారు కాబట్టి దానికి అంత హైప్ వచ్చింది అని చెప్పారు. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా, దట్ ఈస్ దేర్ పర్సనల్. ఇప్పుడు మనం పర్సనల్ది తీసుకొచ్చి అసోసియేషన్కి ఏం సంబంధం, సంస్థకి ఏం సంబంధం? సపోజ్ అన్నారే అనుకుందాం, వేరే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు లేరా, వేరే ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారుగా, డెఫినెట్ గా చాలా మంది. ఆర్టిస్టులకి శాపం అదే, వరం అదే, వరం. కానీ దాని గురించి ఇగ్నోర్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. కొందరు ఉంటారు, కొందరు మేబీ మల్టిపుల్ రీజన్స్. ఒక వ్యక్తి మారుతున్నాడు అంటే ఎన్ని పరిస్థితులు చెప్పలేం కదా, అందరిది కేక్ వాక్ ఉండదు కదా, ఉండకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టెన్స్, ఉన్న పరిస్థితులను బట్టి మార్పు అనేది. సో వెరీ హ్యాపీ విత్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎన్ యాక్టర్ గా, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా. ఐ యామ్ సో హ్యాపీ దట్ యు అండ్ మీ సిట్టింగ్ అక్రాస్, నువ్వు నేను ముందు కూర్చొని మాట్లాడతామని చాలా కాలం తర్వాత, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎంతో మంది చేశారు, బట్ ఇస్ అమాంగ్ దట్ దిస్ ఈస్ స్పెషల్ టు మీ. Thank you. Because my Prabhu in front of me. Thank you. Thank you for accepting my call. We are very, very close friends. Adi manchi boost ni ichindi inka. Okay, okay. All the best. కెరీర్ ఇలాగే కొనసాగుతూ ఇంకా మంచి మంచి వేషాలు వేస్తూ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిలో కూడా అద్భుత విజయాలు సాధించాలని, రాజకీయంగా కూడా బీజేపీ తోటి మీ జర్నీ అనేటువంటిది సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బై. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.